నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం ఆజ్ కీబాగ్ ఎన్నికల్లో నామినేషన్లతో అసలు ఆట మొదలైంది ఐదేళ్ల సేవకుల ఎంపికను సీరియస్గా ఆలోచించండి ప్రతి బిడ్డను గొప్ప లక్షణాలు ఉన్నత విలువలతో పెంచాలని చూస్తుంది తండ్రి ఎన్నికలల్లో ఓటు విషయానికి వచ్చేసరికి కులం మతం ప్రాంతం డబ్బు మద్యం వంటి ప్రలోభాలు విసురుతున్న పార్టీలు ఆ మాయలో పడుతున్న ప్రజలు ప్రలోభ ఓట్లతో అధికారం చేపట్టే అనైతిక రాజకీయాలు జనాలలో మార్పు కోసం స్వార్థ రాజకీయాలల్లో మార్పు కోసం ప్రజాస్వామ్య విలువల కోసం బిడ్డా ఓటు వేయడం మరువద్దు మీ ఓటు పోటుతో సంచలనం సృష్టించి చరిత్ర తిరగరాయండి మేధాజీ కండువాల పండుగ నాయకులకు కండువాల పండుగ నేతన్నలకు ఉపాధి పండుగ పొద్దునో పార్టీ రాత్రికో పార్టీ మారుతున్న జెండాలు కండువాలు కాలు కదపకుండానే జెండాలు ఆన్లైన్ షాపులో మీ ముందుకు మరో ఐదేళ్లు రేషన్ ఉచితమే ఉచిత రేషన్ పథకాన్ని మరో ఐదేళ్లు పొడిగిస్తాం ఛత్తీస్గఢ్ ఎన్నికల ర్యాలీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేపాల్ ను వణికించిన భూకంపం డిప్యూటీ మేయర్ సహా నూట యాభై నాలుగు మంది మృతి మృతుల సంఖ్య పెరిగే అవకాశం పది కిలోమీటర్ల లోతులో కదలికలు ఢిల్లీతో పాటు పలు ప్రాంతాలలో జాజర్కోట్ రుకుంలో భారీ విధ్వంసం సహాయక చర్యలను ముమ్మరం చేసిన అధికారులు ఎవ్వరినీ వదిలేదిలే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత తప్పించుకోలేదు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రినే వదిలిపెట్టలేదు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి కాదు కాళేశ్వరం ప్రాజెక్టు అతి పెద్ద ఇంజనీరింగ్ తప్పిదం తెలంగాణలో నిరుద్యోగులను మోసం చేసిన కేసీఆర్ కాంగ్రెస్ విదేశాల నుంచి డబ్బు తెప్పిస్తోంది కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వ్యాఖ్య కాంగ్రెస్ కు ఓటేస్తే బీజేపీ కేసినట్లే కాంగ్రెస్ సంగారెడ్డిలో కాంగ్రెస్ అభ్యర్థి జగ్గారెడ్డిని ఓడించాలి ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కొచ్చిలో కుప్పకూలిన నేవీ హెలికాప్టర్ ఒకరు మృతి మరో ఇద్దరికి గాయాలు కేసీఆర్ తో రేవంత్ ఢి కామారెడ్డిలో రేవంత్ పోటీకి కాంగ్రెస్ అధిష్టానం ఓకే కొడంగల్ ఎనిమిదిన కామారెడ్డిలలో నామినేషన్ నిజామాబాద్ అర్బన్ కు షెబ్బీర్ అలీ కోనాయిపల్లిలో సీఎం కేసీఆర్ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సీఎం కేసీఆర్ స్వామి సన్నిధిలో నామినేషన్ పత్రాలతో కేసీఆర్ పూజలు ఆలయంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు ఈ నెల తొమ్మిదిన గజ్వల్ తో పాటు కామారెడ్డిలో నామినేషన్లు ఆనవాయితీగా వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న కేసీఆర్ దళితులు అడుగు పెడితే ఆలయానికి మైల పడుతుందా మహిళా దళిత నేతకు జరిగిన పరాభవానికి బాధ్యులెవరు ప్రజా ప్రతినిధిగా పోటీ చేసి అభ్యర్థికే అవమానం ఎదురైతే సామాన్య తల్లితుల గిరిజనుల పరిస్థితి ఎలా ఉందో చెప్పతరమా తెలంగాణ సాధించుకున్నాక కూడా అంధకారంలోనే పల్లెలు పట్టణాలు మహిళను అవమానించిన బీఆర్ఎస్ నాయకులపై చర్యలెందుకు తీసుకోలేదు బీఆర్ఎస్ మండల అధ్యక్షులు పాలేరావు రామారావు